నమస్తే, నేను మీ సుధాకర్రావు. నేను రెగ్యులర్గా ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటాను. అయితే ఏ విధంగా కొత్త ప్రదేశానికి వెళ్తే ఆ రాష్ట్రానికి సంబంధించినది ఏదో గుర్తు తీసుకొస్తూ ఉంటాను. అయితే ఈ మధ్య నేను గోవాకి వెళ్ళాను. మీ గోవాలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ కనిపించింది, అదేంటో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదే చూస్తున్నారు కదా, నేను గోవా నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఇది దీప ప్రమిద, మట్టి మరియు సిమెంట్తో కలిపి తయారు చేసిన ప్రమిద. దీని ఖరీదు 500 రూపాయలు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనం ఒత్తిపెట్టి దీపం వెలిగిస్తే దాదాపు 5 రోజుల వరకు నిరంతరంగా దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనికి ఒక చిన్న టెక్నాలజీ కూడా వాళ్ళు ఉపయోగించారు, అదేంటో మనం చూద్దాం. ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ గుండా మనం నూనెని కానీ పోయాలి. మీ ముందు నీళ్లు పోసి చూపిస్తాను నేను. చూసారా, నీళ్ళు పోసాను కదా. ఇప్పుడు చూడండి, చూసారా, పాతకాలం టెక్నిక్ అనమాట. మనం తింద నుంచి నీళ్ళు పోసాం కానీ మళ్ళీ నీళ్ళు రివర్స్లో రావు, ఇక్కడి నుంచి వస్తాయి. చూడండి మీరు, చూసారా ఎంత టెక్నాలజీ ఉందో ఇందులో కనిపించకుండా. సో అయితే నన్ను బాగా ఆకర్షించి కొన్నాను. ఇప్పుడు ఇందులో మనం నూనె పోసి దీపాన్ని వెలిగించి చూద్దాం. సరే, నూనె పోసాను. ఇప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. దీనికి ఇలా పొడవైన ఒత్తులు ఉండాలి. చూసారా ఎంత అందంగా ఉందో. ఇది నన్ను బాగా ఆకర్షించుకుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా గోవాకి వెళ్తే ఇలాంటి వాటి కోసం ట్రై చేయండి. గోవాలోని అన్ని ప్రదేశాల్లోనూ ఇది లభిస్తుంది. నేను వారణాసి చాలా ప్రదేశాలు చూసాను, అక్కడెక్కడ కనిపించలేదు. కానీ విచిత్రంగా గోవాలో మాత్రమే నాకు ఇలాంటిది లభ్యమైంది. ఒకవేళ ఇది నిరంతరం 5 రోజుల వరకు వెళుతూనే ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకవేళ మీరు దీన్ని తీసేసుకోవాలనుకుంటే ఈ ఒత్తి తీసేసి నూనె నీ ముందు ద్వారా పంపేయచ్చు అని చెప్పారు. చూసినందుకు ధన్యవాదాలు.